ఇద్దరు సినీ హీరోలకు సంబంధించిన అభిమానుల మధ్య చిన్న వివాదం తలెత్తడంతో ఇద్దరు వ్యక్తుల్లో ఒక అభిమాని ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో ఉన్నాం ఇక్కడ గత మూడు రోజులుగా మసీదు సెంటర్లో ఒక మూడు అంతస్తుల భవనానికి పెయింటింగ్ వర్క్ చేయడానికి ఏలూరు నుంచి కిషోర్ మరియు హరికుమార్లు ఇక్కడికి పని కోసం వచ్చారు అయితే గత మూడు రోజులకి ఇక్కడ పనిచేస్తున్నారు పనిచేస్తున్న క్రమ క్రమంలోనే గత రాత్రి వీరి మధ్య చిన్న వివాదం అయితే తలెత్తింది ముఖ్యంగా ఎవరైతే ఇద్దరు కూడా ఏలూరుకి సంబంధించిన వ్యక్తులే ఎవరైతే హరికుమార్ ఉన్నాడో హరికుమార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏలూరు కార్యదర్శిగా పనిచేస్తున్నాడు ఎవరైతే కిషోర్ ఉన్నాడో తను పవన్ కళ్యాణ్ అభిమాని అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా వీరి మధ్య గత రాత్రి చిన్న వివాదం తలెత్తింది అది కూడా వాట్సాప్ స్టేటస్కి సంబంధించి ఏదైతే వాట్సాప్ స్టేటస్ ఎవరైతే హరికుమార్ అనే వ్యక్తి ప్రభాస్ ఫ్యాన్స్ కార్యదర్శిగా ఉన్నాడు అయితే ఇతను వాట్సాప్ స్టేటస్లో ప్రభాస్ స్టేటస్ పెట్టాడు ఇది చూసిన కిషోర్ వెంటనే హరికుమార్తో నువ్వు అది తీసేసి పవన్ కళ్యాణ్ స్టేటస్ పెట్టాలని ఒత్తిడి తెచ్చాడు దీంతో ఇద్దరి మధ్య చిన్న వివాదం అయితే తలెత్తింది ప్రస్తుతం మనం అదే ప్లేస్లో ఉన్నాం ఇక్కడ ఈ భవనం పైనే వీళ్ళు ముగ్గు మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నారు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత ఈ భవనంపైనే ఇక్కడ వారు నిద్రించడం కూడా జరిగింది గత రాత్రి జరిగిన సంఘటనతో మొత్తం గ్రామం మొత్తం కొంచెం విషాద ఛాయల్లోకి అయితే వెళ్ళిందని చెప్పొచ్చు ఎవరు ప్రైతి ముగ్గురు కూడా పెయింటింగ్ వర్క్ చేస్తారు ఈ వీరు ఇద్దరు కూడా ముఖ్యంగా పెయింటింగ్ వర్క్ పని చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసే ఉంటారు ఇద్దరు స్నేహితులు అని కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ భవనానికి వీరు గత మూడు రోజుల నుంచి కూడా వీరిక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది గత రాత్రి తలెత్తిన వివాదం అది కూడా చిన్న వాట్సాప్ స్టేటస్కి సంబంధించిన వివాదం కేవలం హరికుమార్ ప్రభాస్కు సంబంధించిన స్టేటస్ పెట్టాడు అనే ఒక ఘటనతో వెంటనే కిషోర్ మీ నువ్వు అది తీసి పవన్ కళ్యాణ్ పెట్టాలి అని ఒత్తిడి చేశాడు వీరి మధ్య ఈ విషయంలోనే దాదాపు చాలాసేపటి వరకు చా వివాదం తలెత్తిందని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్తున్నారు ముఖ్యంగా వీళ్ళు గొడవపడిన కేకలు వేసుకున్న ఘటన కూడా పక్కన వీళ్ళు కేకలు వేసుకున్నారని కూడా చెప్తున్నారు ఏదైతే స్టేటస్ విషయంలో తలెట్టిన ఈ వివాదంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే జరిగింది ఇది వీరు ఇద్దరు మద్యమత్తులో ఉన్నారా లేక ఈ నిజంగానే ఈ స్టేటస్ విషయంలోనే ఇంత ఘటన జరిగిందని అయితే పోలీసులు దర్యాప్తు పనిలో చేపట్టున్నారు ప్రస్తుతం ఎవరైతే హరికుమార్ ఉన్నాడో పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది కిషోర్ని వెంటనే అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర ఒత్తిడి జరగడంతో ప్రభాస్ స్టేటస్ తీసి పవన్ కళ్యాణ్ స్టేటస్ పెట్టమన్న కిషోర్ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వెంటనే హరికుమార్ ఎంత చెప్పినా ఇలాగే చెప్తున్నావు ఏంటి అనే ఒక సంఘటనతో వెంటనే అతన్ని పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రలు మనం ఇక్కడ చూడొచ్చు సెంట్రింగ్ కర్రలు కూడా ఉన్నాయి ఇక్కడ వీటితో మోదీ కిషోర్ తలపై మోదీ హతమార్చినట్లయితే మనం పూర్తిగా చూడవచ్చు ఇక్కడ పూర్తిగా సెంట్రింగ్ కర్రలు ఉన్నాయి నెక్స్ట్ పెయింటర్కి సంబంధించిన బట్టలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే వాట్సాప్ స్టేటస్కు సంబంధించి విషయం వివాదం తలెత్తిందో క్షణికావేశంలో ఆవేశంలో నిజంగానే ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్పాలి ఏదైతే వాట్సాప్ స్టేటస్ విషయంలో ఇద్దరికీ ఇంత గొడవ రావడం కాల కారణం ఏంటనేది అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టే పనిలో పడ్డారు ముఖ్యంగా నిజంగానే వీరి మధ్య వాట్సాప్ స్టేటస్కు సంబంధించి ఏమన్నా జరిగిందా లేకపోతే మరితర కారణాలు ఏమన్నా ఉన్నాయా లేకుంటే నిజంగానే వీరిద్దరికి మద్యం మొత్తులు ఏమన్నా ఈ పని చేస్తారనేది అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టే దశలో ఉండరు ముఖ్యంగా చూసుకుంటే వీరిద్దరు కూడా ఒకరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరొకరు ప్రభాస్కు సంబంధించిన ఏలూరు ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా హరికుమార్ పనిచేస్తున్నాడు ఎవరైతే హరికుమార్ వెంటనే కిషోర్ను తలపై మోదీ హతమార్చిన వెంటనే కూడా హరికుమార్ పారినట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం హరికుమార్ను పోలీసులు పట్టుకునే పనులు పడ్డారు పూర్తిగా ఈ హరికుమార్ అనే వ్యక్తి దొరికితే అసలు నిజంగానే వాట్సాప్ స్టాటస్కి సంబంధించిన విషయమా లేకపోతే మరి ఇదే మరి ఇంకా ఏమైనా కారణం ఉందా అనేది అయితే నిజంగా ఇది హరికుమార్ పోలీసులు పట్టుకున్న తర్వాత ఈ విచ ఈ మరిన్ని విషయాలు వెలుగులో వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అయితే మనం ఈ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో కూడా ఎలాంటి విషయం ఎలాంటి సంఘటన చూసుకో చోటు చేసుకోవడంతో ఎక్కడైతే విషాద చేయాలని అయితే అనుకున్నాం ఏలూరు నుంచి వీరు గత మూడు రోజులకి ఇక్కడ పనిచేస్తున్నారు గత మూడు రోజుల నుంచి కూడా వీరు కలిసిమెలిసే ఉంటున్నారు కలిసే ఉంటున్నారు ఇక్కడ పైన వీళ్ళు నిద్రిస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది ముఖ్యంగా గత రాత్రి నిజంగానేది వాట్సాప్ స్టేటస్ సంబంధించిన గొడవ లేకపోతే మరేదన్నా గొడవ అనేది అయితే హరికుమార్ దొరికిన తర్వాత పోలీసులు నిజాలు నిగ్గు తెలిసే పనిలో అయితే పడ్డారు అయితే ప్రస్తుతం హరికుమార్ పారైల్లో ఉన్నాడు హరికుమార్ అయితే దొరికిన తర్వాత మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో మనోజ్ రోజు గ్రామం నుంచి